नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत है ना पेरे ईश्वर ओम श्री मात्रेय नमः रंडी दर्शिंचंडी तरिंचंडी आंध्र प्रदेश प्रभुत्वं देवादाय धर्मादाय साका श्री 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 नूकांबिका अम्मवारी देवस्थानं गवरपालं अनकापल्ली फोन नंबर 09824226823 सेल नंबर 9491000713 కొత్త అమావాస్య జాతర మహోత్సవములు ముఖ్య పర్వదినములు తేదీ 30/3/2022 బుధవారం రాత్రి జాతర తేదీ 31/3/2022 గురువారం కొత్త అమావాస్య తేదీ 2/4/2022 శనివారం ఉగాది తుది 30/4/2022 శనివారం నెల పండుగ గమనిక జంతుబలి నిషేధించబడింది శ్రీ అమ్మవారి సేవలో బుద్ధ లక్ష్మీ గణేష్ కార్యనిర్వాహణాధికారి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అనకాపల్లి జిల్లా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ శ్రీ కంచి కామాక్షి స్వర్ణకారుల సేవా సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకార సంఘ పెద్దలకు 11 మందికి నూతన కార్యవర్గం అధ్యక్షులు అండలూరి కోటి అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాశీబుగ్గ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు విశ్వ బ్రాహ్మణుల ముత్తుబిడ్డ డాక్టర్ టి బాలకృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. ఐక్యమత్యమే మహాబలం అన్నారు. అందరూ కలిసికట్టుకుంటే ఎంత సమస్యనా ఎదుర్కోవచ్చు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అందరూ ఐకమత్యంగా ఉండి విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకంచి కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు అండలూరి కోటి, ఉపాధ్యాయులు బవిరి గోపాల్, కార్యదర్శి కరుమోజు శ్రీను, ఉప కార్యదర్శి లక్కోజు సంతోష్, కోశాధికారి వమరవల్లి శంకర్రావు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక టీంని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకాలంగా కొంతమంది సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాము, మరి అలాగే ఇప్పుడు ఒకలే చేస్తే ఏ కార్యక్రమం కూడా కాదు కాబట్టి, అలాగే ఇప్పుడు యూత్ కూడా చాలా మంది ఉన్నారు, ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని చక్కగా మంచి రీతిలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ ఇప్పటివరకు నాకు ఎంతో సహకారం చేశారు, అలాగే ఇప్పుడు ఎన్నుకోబడిన ఈ కొత్త టీం కూడా అలాగే సహకారం అందిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆశిస్తున్నాను. రెండవది ఏంటంటే ఈ స్వర్ణకారుల సన్మాన కార్యక్రమం అనేది మొట్టమొదటిగా మనమే ప్రవేశపెట్టాము. ఇంతవరకు ఎవరు ఊహించినది ఊహ కూడా అందరిది కూడా అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు మనమే సన్మానించుకోవాలనే మంచి ఆలోచన యువత అయినటువంటి కొత్తగా ఎన్నుకోబడినటువంటి టీము ఆలోచించి మంచి కార్యక్రమం ప్రవేశపెట్టారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి కూడా మా టీం మొత్తం ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఈరోజు చాలా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని గురించి టేక్ శ్రీనివాసరావు గారు వేదికను అలంకరించి తన అమూల్యమైన సందేశాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. ఎవరు సెక్రటరీ, ఎవరు క్యాషియర్, ఎవరు జాయింట్ సెక్రటరీ, ఎవ్వరూ తెలియదు. ప్రెసిడెంట్ గారు కొంతవరకు పేర్లు పర్సన్స్ తెలియదు, ఇవన్నీ గుర్తొచ్చాయి. నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, దీన్ని ఈ విధంగా చేద్దామని సంకల్పించి చేస్తున్నాము. ఇందులో ఏ ఒక్క పొరపాటు ఉన్నా పెద్ద మనసుతో అందరూ మమ్మల్ని క్షమించి ఆశీర్వదించాలి. ముందుగా శ్రీరామూర్తి గారికి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా మా డాక్టర్ గారితో పాటు ఋషికర్మ సోదరులందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ కళాశాలలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ పరిసర గ్రామాల్లో ఉండే వారికి కూడా చాలా సేవలు అందిస్తున్నారని నేను తెలిసింది. మీరు వైజాగ్లో ఉంటున్నారండి, మన విశ్వకర్మ సంఘం తరఫు కార్యక్రమాలు చూస్తూ
పలాస వాళ్ళు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళని చూసి జిల్లా కార్యక్రమ వాళ్ళు కూడా దీనికి ఎప్రిసియేట్ చేస్తూ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా ప్రోత్సాహం వాళ్ళకి మనం ప్రోత్సహించినట్టు ఉంది మన సంఘ సభ్యుల కార్యక్రమ యాక్టివిటీస్. అలాగే మన డాక్టర్ కూడా ఈ మన ఈ సంఘానికి పూర్వ సభ్యులు ఇప్పుడున్న సభ్యులు అందరూ కూడా స్తంభాలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తర్వాత మన సంఘాన్ని గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి మన పూర్వ సభ్యులందరూ స్తంభాలు అయితే నేటి మన డాక్టర్ గారు రూప్ అన్నమాట. దీనికి ఒక రూపం అంటూ కల్పించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న మన సోదరులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయతతో చేస్తూ ఇంత ముందు వారు కూడా చేశారు. ఏవో కొన్ని కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఏవైనా సరే పాత్రను చూసి మనం కొత్తని నేర్చుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అంతకన్నా బాగా చేయాలనే ఉత్సాహం కూడా కలుగుతుంది. తొలి చేశారంటే అప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి ఏవో మార్పులు ఉంటే ఉండొచ్చు, దాన్ని మనం ఆక్షేపించకూడదు. ఇప్పుడు మనం ఉన్న వారందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మన సంఘాభివృద్ధికి ప్రోత్సాహంగా ఉంటారని, తర్వాత ఇటువంటి సహకారం అయినా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ మనం అంతా ఒకటే అనే ఆలోచనతో ఉండాలని మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే వీళ్ళే కాదు, నేను కందిమల్లై పెళ్ళినట్టు మన సంఘ సభ్యులతో కూడా కాంటాక్ట్ చేశాను. వాళ్ళు కూడా మన పలాస సభ్యులు చాలా యాక్టివ్గా చేస్తున్నారండి. ఈ మధ్యన కొంతమంది కూడా మన కందిమల్లైపల్లి బ్రహ్మగారి గుడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ ఇంటి పేరు వస్తారు మా డాక్టర్కి వెళ్ళారంటే వాళ్ళ ఇంటి పేరు ఏంటి అంతే కదండి, వీళ్ళ ఇంటి పేరు ఏంటి, టాలెంట్ కంటే ఏమవుతుంది ముందు ఇంటి పేరు వస్తుంది. సో మనం కూడా కలిసికట్టుగా ఉండి మనకు మనకు ప్రోత్సహించుకోవాలి. ఫస్ట్ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంట గెలిపి రక్తకి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. సో మనకు మనం గౌరవించకపోతే పక్కడు మనం గౌరవించడు, మనకు ఎవడైనా పక్కన ఎవరే అని అనుకుంటే ఈయన ఎవరే అనొచ్చు అనుకుంటారు అన్నమాట. మనకి ఏమండి రండి అంటే పక్కడు కూడా ఏమండి రండి అంటాడు. సో ఇలాంటి కార్యక్రమం తరచు జరుగుతుండాలి. ఇక్కడ నేను ఇంటరప్షన్ ఈరోజు జరిగాను కదా, కట్టలు కట్టుకొని అయిపోయి మళ్ళీ ఎన్నాళ్ళకు కాకుండా సిస్టమేటిక్గా ఓగాది కానీ శ్రీరామం ఇట్లా మంచి ప్లేస్ ఉంది కాబట్టి ఇక కుటుంబాలు అన్ని కలిసి ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా దేశ ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను నేను. అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరు, నేను కుటుంబం అంటాను, మన కులం అనట్లేదు, మన కుటుంబం అంటున్నాను నేను. మన కుటుంబ సభ్యులు ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వచ్చినా కానీ నేను ఖచ్చితంగా ఆదుకుంటాను, మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాను నేను. బట్ మీరెవరు కూడా నేనేం అనుకుంటాను అనుకోకండి, నేను ఎప్పుడు ఏం అనుకున్నాను. యాక్చువల్గా ఒక డాక్టర్గా నాకు ఏంటంటే నాకు టైం నైట్ 1 o'clock ఫోన్ చేసి దాటి అనుకోండి, నేను అనుకున్నాను యాక్చువల్గా. ఇట్స్ మై ప్లెజర్, ఎందుకంటే ఒకసారి డాక్టర్ వచ్చిన తర్వాత ఇట్స్ మై డ్యూటీ, నా బాధ్యత మీకు సరే చేయాల్సిన అవసరం నాకు ఉంటుంది కాబట్టి కొద్దిగా మీకు కొంతమందికి ఇటుపడి అనుకోవచ్చు. ఇటు ప్రశ్న కూడా నా సర్వీస్ ఎప్పుడు మేము ఉంటాయి, ఎప్పుడు ఇట్లా చేసుకోండి. అలాగే ఈ సంఘానికి 2 సంవత్సరాలు దిగ్విజయం నడిపించిన పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. ఇక ముందు కూడా అంటే కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందన్నమాట, పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ చిన్నవాళ్ళు కాకుండా ఈ సంఘంలో అందరికి ఇన్వాల్వ్ చేస్తే అందరికీ బాగుంటుంది. వాళ్ళకు కూడా సంఘం అంటే తెలియాలి, కొత్త వాళ్ళకి తెలియట్లేదు సంఘం అంటే, తెలియదు మనం ఎలాగుండో తెలియట్లేదు కాబట్టి పెద్ద చిన్న అందరికి హెల్ప్ చేసుకుని వెళ్తే ఏమవుతుందంటే చిన్నవాళ్ళు అలవాటు అవుతుంది మనం మన సంఘం ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైనా ప్రాబ్లం వస్తుంది మనకి అందరు కలిసి వెళ్ళాలి, ఒక ఎలక్షన్ వస్తుంది మనకి మనం వెడగొట్టేసి మనల్ని నువ్వు ఆ పడ్డారా ఈ పడ్డారని వెడగొట్టేసి లాస్ట్ మనకి దీనికి అక్కడ కరేపక్కలు వాడుకుంటారు మనల్ని. ఎలా వాడుకుంటారు, కరేపక్క ఖచ్చితంగా కావాలి కానీ చిన్నప్పుడు మనకు అవసరం లేదు అది, మన తర్వాత మనం ఎవడ చూడండి చూడడం మనకి. ఇప్పుడే మనం కలిసి ఉంటాము ఖచ్చితంగా భయం పుడుతుంది ప్రజలకి, వీళ్ళందరూ కలిసే ఉన్నారు ఎవరికి ఏది నన్నా కానీ వీళ్ళందరూ వస్తారు మనం దూరంగా ఉండాలి అని భయపడతారు. ఇంకోటి మనం చాలా భయపడుతుంది ఎవరైనా చేస్తారు, ఇది భయపడిన అవసరమే లేదు. మన శక్తి ఎలాగంటే పనికిరాని కర్రస్తే మనం ఏం చేస్తాం, శిల్పం చేస్తాం, ఒక చిన్న బంగారం ముగ్గేస్తే ఏం చేస్తాం, మంచి ఆభరణం చేస్తాం.